బాలయ్య బాలీవుడ్ వ్యూహం చర్చించుకోవాల్సిన విషయమే ఇది సీరియస్గా అసలు ఏం జరిగింది అంటే అన్స్టాపబుల్ సీజన్ వన్ సీజన్ టూ మనకు తెలుసు ఎంత పెద్ద హిట్ సో అందులో భాగంగా అన్స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పేసి ఒక చిన్న సెగ్మెంట్ని వాళ్ళు తీసుకొచ్చారు ఆ లిమిటెడ్ ఎడిషన్ అంటే ఐదు ఎపిసోడ్లు ఉంటాయేమో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఐదు ఎపిసోడ్లలో ఫస్ట్ ఎపిసోడ్ ఎలాగో వీళ్ళు భగవత్ కేసరి ప్రమోషన్స్కి వాడుకున్నారు సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో ఇంకెవరైనా ప్రముఖ ఎలక్షన్ టైం కదా మంచి హిట్ అండ్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చారు మళ్ళీ నవంబర్ ఇరవై ఎనిమిదికి ఆయన పంపించాలి లోకేష్ ఉన్నాడు ఇంకా రాజకీయ ప్రకారంగా అండ్ రజనీకాంత్ వస్తారు కేటీఆర్ వస్తారు ఇంకెవరో వస్తారు చిరంజీవి రామ్ చరణ్ ఓ బోల్డ్ అనే పేర్లు వినబడ్డాయి బట్ లాస్ట్కి ఎవరు వచ్చారో చెప్పన యానిమల్ సినిమా మన సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వచ్చింది అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఎంత బాగా మన మనందరికీ తెలుసు అక్కడ ఆల్రెడీ కబీర్ సింగ్ సినిమా చాలా హిట్ అయిన తర్వాత బాలీవుడ్లో మళ్ళీ మన అర్జున్ రెడ్డి సో షాహిద్ కపూర్ హీరోగా చేసినటువంటి సినిమా నెక్స్ట్ ఇప్పుడు యానిమల్ అని చెప్పేసి రణబీర్ కపూర్తో అనౌన్స్ చేశారు ఇది కూడా చాలా మాస్ మాసీగా ఉంది మనం ఆ లుక్స్ అన్నీ చూసుకుంటే చాలా గంభీరంగా ఎలా విచక్షణ రహితంగా చంపే మనిషిలాగా ఫుల్ వాళ్ళంతా బ్లడ్ వేసుకొని అంటే దేనికి భయపడిన మనిషిలాగా బాగా ట్రీట్ చేశారు మరి ఎలా ఉండబోతుందో చూడాలి అనుకున్న సినిమా నిజంగా అందరికీ క్యూరియాసిటీ అయితే పెంచేసింది బాలీవుడ్లో మన మార్క్ పెట్టే సినిమా ఎందుకంటే బాలీవుడ్లో మన మార్క్ అని ఎందుకు అంటున్నాను అంటే మీరు రీసెంట్లీ పఠాన్ జవాన్ అండ్ ఇప్పుడు నిన్న రిలీజ్ అయినటువంటి టైగర్ త్రీ చూస్తున్నా కూడా మనకు అనిపిస్తుంది ఇట్లాంటి ఫీ ఫైట్లు ఫీట్లన్నీ మన మన వాళ్ళే చేస్తారు మన వాళ్ళు చేస్తున్నందుకు సినిమాలు బాగా హిట్ అవుతున్నాయని బాలీవుడ్ కనిపించింది అనిపించి వాళ్ళు కూడా మనం కూడా అంతకుమించి చేసేద్దామని చెప్పేసి ట్రైన్ల మీద నుంచి దూకడాలు హెలికాప్టర్లని చేత్తో లాగడాలు ఇట్లాంటి వింత వింతలన్నీ ఈ మధ్య చేస్తున్నారు చూస్తున్నారు కూడా జనాలు సో అది సుల్తాన్తో ట్రై చేశాడు స సల్మాన్ బట్ ఇట్స్ ఓకే నవ్వు వాళ్ళు కూడా అన్ని రకాల విద్యలు చేసేస్తున్నారు సో అంటే సినిమాటిక్ అంతే కూర్చున్నంత కూర్చున్నంతసేపే కదా మనకి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఏదేదో ఏ ఎక్స్ట్రా ఆర్డినరీ పర్ఫార్మెన్స్ చేస్తేనే మనకు నచ్చుతుంది కాబట్టే వాళ్ళు అలా చేస్తారు రియలిస్టిక్గా చేసి వాళ్ళు రేపు ఎవరు చూడట్లే ఇదేం తప్ప అని మాట్లాడుతున్నారు సో సంథింగ్ ఆర్డినరీ చేసిన అబ్బా వావు వావు సూపర్ థియేటర్కి వస్తున్నారు లేకపోతే రావట్లే జనాలు సో వాళ్ళు ఇన్ని ప్రయోగాలు అన్నీ చేస్తున్నారు అందుకని ఆ టైప్ సినిమాలు ఎంచుకోవాలి అండ్ టాలీవుడ్ డైరెక్టర్స్కి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు అందుకు సందీప్ రెడ్డి వంద బాలీవుడ్లో పాగా వేసాడని చెప్పుకోవాలి ఆ రకంగా యానిమల్ అనే అందమైన సినిమా రూపుదిద్దుకుంటుంది ఇప్పుడు దాని ప్రమోషన్స్కి బాలయ్యకి సంబంధం ఏంటి అంటే అన్స్టాపబుల్ సీజన్ త్రీ త్రీ అనొచ్చు పాయింట్ టూ పాయింట్ ఫైవ్ ఈ లిమిటెడ్ ఎడిషన్లో యానిమల్ మూవీ ప్రమోషన్స్ని బాలయ్య నెత్తినేసుకొని చేస్తున్నాడు దీనివల్ల బాలయ్య కొరిగిందేంటి అసలు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అన్స్టాపబుల్ వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చారో ఏం ప్రమోషన్స్ నథింగ్ లైక్ దట్ దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే నెక్స్ట్ పుష్ప రిలీజ్ అవుతుంది మన అల్లు అర్జున్ గారి సినిమా అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్లో గీత ఆర్ట్స్లో ఎవరైతే మన అన్స్టాపబుల్ ప్రొడక్షన్ అండ్ ఆహా ఛానల్కి అధినేత ఉన్నారో వాళ్ళది కాబట్టి నెక్స్ట్ వీళ్ళ పుష్ప త్రీ రిలీజ్ అయ్యే టైంలో కూడా బాలీవుడ్లో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి వీళ్ళు కూడా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు నెంబర్ వన్ నెంబర్ టూ ఆహా అనేది ఇంతవరకు తెలుగులోనే ఉన్న ఆహా ఇక నుంచి మన నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ లాగా అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో బాగా వేయడానికి సిద్ధమైపోయింది లైక్ ఆహా హిందీ ఆహా తమిళ్ ఆహా కన్నడ ఆహా మలయాళం ఇవన్నీ కూడా వస్తాయి సో ఇప్పటి నుంచే వాళ్ళ సినిమాలు వీళ్ళ సినిమాలు వీళ్ళ సినిమాలు కూడా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ అన్స్టాపబుల్కి మించి ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ వాళ్ళకి కనబడలా ఆహా వాళ్ళకు కూడా అంటే ఇట్లాంటి డెసిషన్ తీసుకున్నాక చేయబోయే ఫస్ట్ సినిమా ప్రమోషన్ పైగా మన తెలుగు డైరెక్టర్ మనవాడు అండ్ ఇట్లా ఇంకా చేసి ఆల్రెడీ సందీపంగా అయితే బాగా హైప్ చేశారు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి నెక్స్ట్ మన బల్లీ బన్నీకి అయితే అడ్వాంటేజెస్ మీద అడ్వాంటేజెస్ బాలీవుడ్ ఎత్తిన పెట్టుకుంటారు ఆల్రెడీ పుష్ప మన దగ్గర మోస్తారు ఆడినా కూడా బాలీవుడ్లో చాలా పెద్ద హిట్ అండ్ ఊ అంటావు మా సాంగ్ అన్నీ కూడా చూసుకుంటే పెద్ద హిట్ అనమాట సో అలా బాలీవుడ్లోకి అల్లు అర్జున్కి అయితే ఇంకా అసలు ఇక చెప్పాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మొత్తం ఇండియన్ పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ఆల్రెడీ అయ్యాడు నెక్స్ట్ ఇండియా లెవెల్ ఇప్పుడు అందరూ షారూన్ ఖాన్ గురించి రణబీర్ కపూర్ గురించి సల్మాన్ ఖాన్ గురించి ఎలా మాట్లాడుకుంటారో ఇక మీదట మన అల్లు అర్జున్ గారి గురించి కూడా అలాగే మాట్లాడుకుంటారు ఇది మాత్రం అతిశయక్తి లేదు హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఆల్రెడీ మొన్న ట్రిపుల్ ఆర్లో చేసినందుకు కానీ ఎన్టీఆర్ గారి పేరు ఆస్కార్ అకాడమీ దాంట్లో లిస్ట్లో చేర్చారు కదా ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ సినిమాకి కూడా ఆస్కార్ వస్తుంది ఆయన పేరుని కూడా నామినేట్ చేస్తారు ఇంకా చెప్పాలంటే ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చిన ఆస్ట్రేలియన్ లేదు అండ్ హండ్రెడ్ పర్సెంట్ తను కూడా ఆస్కార్ అకాడమీ దాంట్లో తన పేరు కూడా లిస్టింగ్ చేసుకుంటాడు అవుతుందని అనుకుంటున్నా బట్ దీనికి బాలయ్య గారు ఇంత హెల్ప్ చేస్తున్నారు కాబట్టి బాలయ్య గారి క్రెడిట్ ఎంతో కొంత ఉండకుండా పోదు సో అన్స్టాపబుల్ ద్వారా బాలయ్యకి ఎంత ఇదో బాలయ్య వల్ల ఆహాకి కూడా అంతే ఇది ఇప్పటివరకు ఏ టాక్ షో సృష్టించినంత చరిత్ర సృష్టించింది సో ఇక్కడ నుంచి బాలీవుడ్ ప్రమోషన్లు చేస్తూ ఆహా రీజనల్ లాంగ్వేజెస్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆల్రెడీ సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్ అది నెక్స్ట్ ఇంకెన్ని ప్రోగ్రామ్స్ వస్తాయో ఇంకెన్ని వెబ్ సిరీస్లు వస్తాయో వేచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్